ఈ మధ్యకాలంలో ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికంటే వ్యాపారం చేయాలని చూసే వారి సంఖ్య పెరుగుతోందని ఒక అధ్యయనంలో తేలింది మనలో చాలామందికి వ్యాపారం చేయాలని ఆలోచన ఉన్నా ఎలాంటి బిజినెస్ చేయాలనేది కొన్నిసార్లు అర్థం కాదు ఎందుకంటే ఏ వ్యాపారం కూడా అంత ఈజీగా మొదలుపెట్టడం సాధ్యం కాదు కొన్ని వ్యాపారాలకు అనుభవం అవసరం మరికొన్నింటికి ఆలోచన అవసరం అందులోనూ సీజనల్ బిజినెస్ కాకుండా సీజన్తో సంబంధం లేకుండా అన్ని సీజన్లలో అద్భుతంగా జరిగే బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం మన దేశంలో చాలామందికి సాధారణ వాటర్ కంటే మినరల్ వాటర్ త్రాగడానికి ఇష్టపడుతున్నారు ఈ లెక్కన ఈ బిజినెస్ సంవత్సరం పొడవునా ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగించవచ్చన్నమాట దానికి ప్రూఫ్ మన దేశంలో ప్రతి ఏటా మినరల్ వాటర్ వ్యాపారం ఇరవై శాతం పెరుగుతోంది ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే ఈ మినరల్ వాటర్ ప్లాంట్ బిజినెస్ కేవలం ఎండాకాలంలోనే కాదు దీనికి అన్ని కాలాల్లోనూ డిమాండ్ ఉంటుంది ఈ బిజినెస్కి మార్కెటింగ్ సమస్య కూడా ఉండదు రిస్క్ కూడా చాలా తక్కువ సో ఈ వాటర్ ప్లాంట్ బిజినెస్ ఎలా మొదలు పెట్టాలి ఎంత పెట్టుబడి అవసరమవుతుంది ఎంత ఆదాయం వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం ఈ బిజినెస్లో పెట్టుబడి విషయానికి వస్తే వాటర్ ప్లాంట్ ఏర్పాటుకి టీడీఎస్ స్థాయి అంటే నీటిలో ఘన పదార్థాలు ఎక్కువగా లేని ప్రదేశాన్ని ఎంచుకోవాలి అప్పుడే నాణ్యమైన స్వచ్ఛమైన వాటర్ని మీరు ప్రజలకు అందించవచ్చు వాటర్ ప్లాంట్ కోసం బోరు ఆర్ఓ వాటర్ ప్లాంట్తో పాటు ఇంకొంత మిషనరీ అవసరమవుతుంది చాలా కంపెనీలు కమర్షియల్ ఆర్ఓ వాటర్ ప్లాంట్లను తయారు చేస్తున్నాయి మార్కెట్లో వీటి ధర సుమారుగా యాభై వేల రూపాయల నుంచి రెండు లక్షల రూపాయల వరకు ఉంటుంది దీంతో పాటు మీ ఏరియాలో ఉన్న డిమాండ్ను బట్టి ఇరవై లీటర్ల సామర్థ్యం ఉన్న వాటర్ క్యాన్లను కొనుగోలు చేసుకోవాలి ఈ క్యాన్ ఒక్కొక్కటి వంద నుంచి నూట యాభై రూపాయల మధ్యన లభిస్తుంది ఈ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకి వెయ్యి నుంచి పదహైదు వందల చదరపు అడుగుల స్థలం కావాలి ఈ స్థలాన్ని లీజుకు తీసుకుంటే దానికోసం అడ్వాన్సు అద్దె మిగిలిన సామాగ్రి అన్ని ఖర్చులు కలుపుకొని మొత్తంగా ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడానికి నాలుగు లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది అంతేకాకుండా మీరు వాటర్ క్యాన్లను డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఆటోలను కూడా కొనుగోలు చేసుకోవాలి ఈ బిజినెస్కి అవసరమైన లైసెన్సుల వివరాలు చూసినట్లయితే బయట చాలామంది జస్ట్ ఒక బోర్డు పెట్టి నడుపుతూ ఉంటారు ఇలా చేయడం చాలా రిస్క్ చట్ట ప్రకారం నిర్వహిస్తేనే మున్ముందు ఎలాంటి సమస్యలు రావు మీరు మినరల్ వాటర్ వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటే ముందుగా కంపెనీల చట్టం కింద దీనిని నమోదు చేసుకోవాలి పాన్ నెంబర్ జిఎస్టి నెంబర్ వంటి అన్ని ఫార్మాలిటీలను పూర్తి చేయండి అధికార యంత్రాంగం నుంచి లైసెన్స్ ఐఎస్ఐ నెంబర్ తీసుకోవాలి ఈ బిజినెస్లో ఖర్చులు మరియు లాభాల వివరాలు ఒకసారి చూసినట్లయితే గంటకు వెయ్యి లీటర్ల నీటిని ఉత్పత్తి చేసే ప్లాంట్ను నెలకొల్పితే గంటకు వెయ్యి లీటర్ల చొప్పున రోజుకు ఎనిమిది పాటు పనిచేస్తే ఎనిమిది గంటలకు ఎనిమిది వేల లీటర్లు అంటే ఒక క్యాన్కు ఇరవై లీటర్ల చొప్పున నాలుగు వందల క్యాన్లు అవుతాయి మార్కెట్లో హోల్సేల్గా ఒక్కో క్యాన్ ధర పదహైదు రూపాయలు వేసుకున్న నాలుగు వందల క్యాన్లకు ఆరు వేల రూపాయలు వస్తాయి అంటే నెలకు దాదాపుగా ఒక లక్ష ఎనభై వేల రూపాయల వరకు ఆదాయం వస్తుంది అందులో కరెంటు బిల్ సిబ్బంది జీతం ఇతర ఖర్చులు కనీసం లక్ష రూపాయల వరకు పోయినా మిగిలిన ఎనభై వేల రూపాయలు మీ నికర లాభం అన్నమాట ఎంత తక్కువగా బిజినెస్ జరిగినా కూడా కనీసం నెలకు ముప్పై వేల రూపాయల నుంచి యాభై వేల రూపాయల వరకు సులభంగా ఈ బిజినెస్లో సంపాదించుకోవచ్చు కస్టమర్లు పెరిగే కొద్దీ లాభం కూడా పెరుగుతుంది ఈ మినరల్ వాటర్ ప్లాంట్ బిజినెస్ కోసం ప్రత్యేకంగా మార్కెటింగ్ ఏమీ అవసరం ఉండదు మీరు ఏ ఏరియాలో ఈ బిజినెస్ మొదలుపెట్టినా ఆ ఏరియాలో చుట్టుపక్కల ఉండే ఇండ్లు షాపులు దుకాణాలు హాస్పిటళ్ళు ఆఫీసులు కంపెనీల నుంచి ఆర్డర్లు రాబట్టుకోవడం ద్వారా ఈ బిజినెస్లో ఎక్కువగా లాభాలు పొందవచ్చు ముఖ్యంగా నగరాలలో నీటి సమస్య చాలా ఎక్కువ అందుకే డిమాండ్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి ఏరియాలలో వాటర్ బిజినెస్ చేస్తే పోటీ చాలా తక్కువగా ఉండడమే కాకుండా చాలా సులభంగా మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ బిజినెస్ ఐడియా పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఈ వ్యాపారంలోకి దిగి వాటర్ ప్యాకెట్లు వాటర్ బాటిళ్ల అమ్మకాలతో కోట్ల రూపాయల టర్నోవర్ సాధిస్తున్నాయి మరి మనం చిన్న స్థాయిలో మొదలుపెట్టి కనీసం వేల రూపాయలైనా సంపాదించలేమా ఏ బిజినెస్ అయినా అనుభవం లేకుండా ఆత్రంతో మొదలు పెడితే కష్టాలు ఎదురవుతాయి ఏ బిజినెస్ అయినా మొదలుపెట్టబోయే ముందు ఆ బిజినెస్ గురించి మీకు తెలిసిన వారితో చర్చించి లాభ నష్టాలు తెలుసుకుని కొంత అనుభవం సంపాదించుకున్న తర్వాత మాత్రమే ఆ బిజినెస్ అనేది స్టార్ట్ చేసి అందులో మంచి లాభాలు సంపాదించుకోవాలని కోరుకుంటూ మరో సరికొత్త బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం